సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మార్కెట్ కమిటీ చైర్మన్ రాగుల సారయ్య మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుపై చేతులెత్తేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ నిరసనలు చేపట్టాలని సీఎం టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరియు మంత్రి హరీష్ రావు గారి పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 20న సోమవారం రోజు నంగునూరు మండలంలోని గ్రామ గ్రామాల నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మరి రైతులను అణిచివేస్తా ఉంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతి ప్రభుత్వము ఒడ్లను కొనుగోలు చేస్తా ఉంది. ఈసారి మాత్రము కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాత్రము ఒడ్లు కొనమని చెప్పి కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. నిజంగా ఈ రైతులను రైతుల పట్ల వివక్ష చూపుతూ రైతులను అణచివేస్తూ మరి కేంద్ర ప్రభుత్వము ఈ రోజు వెనుకబడినటువంటి రైతులను ఆదుకోవాల్సిన విషయాన్ని పక్కన పెట్టి మరి ఒక రైతుల మీద కేసులు పెడుతూ రైతులను అన్యాయంగా అణచివేస్తూ మరి రైతులను అన్ని విధాలుగా పక్కదారి పట్టిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వం పైన తిరగబడడానికి మరి తెలంగాణలో ఉన్న రైతులంతా ఏకమైతా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు రేపు నంగునూరు మండలంలో మరి పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన రైతులు రైతుల భాగస్వామ్యంతో మరి టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు టీఆర్ఎస్ ప్రభుత్వము ఖచ్చితంగా ఉద్యమిస్తుందని ఈ పోరాటాలకు వెనుక పోయేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు నంగునూరు మండలంలో జరిగే ధర్నా కార్యక్రమంలో గ్రామ గ్రామాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బొమ్మ దహనం చేస్తూ మరి అన్ని గ్రామాల్లో ధర్నా చేయాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు మరి రైతులు అందరూ పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒడ్లు కేంద్ర ప్రభుత్వం ఒడ్లు కొనే వరకు ఈ యొక్క పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. పార్టీ ఆదేశాల మేరకు రేపు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు అన్ని గ్రామాలలో తెరాస అన్ని స్థాయిల్లో ఉన్న కార్యకర్తలు నాయకులు అందరు కలిసి రైతుల భాగస్వామ్యంతో రేపు అన్ని గ్రామాలలో ర్యాలీలు తీసి దిష్టి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేయాలని ఆదేశం చేయించడం జరిగింది. అందరూ రేపు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెరాస క్యాడర్ మొత్తానికి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం 7 సంవత్సరాల కింద ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణలో ఇవాళ భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఇవాళ వ్యవసాయానికి సంక్షేమానికి పెద్దపీట వేసి గతంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ పరిస్థితుల్లో ఇక్కడ వ్యవసాయ రంగం ఉండే ఇవాళ వ్యవసాయ రంగానికి ఉచిత నాణ్యమైన 24 గంటల కరెంటునిచ్చి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అన్ని నార్మళ్లకు ఇవాళ ఉచితంగా నీళ్లను సాగునీరునిచ్చి ఇవాళ రైతు పెట్టుబడి సహాయం కింద ఏదైతే రైతు బంధు పథకం కింద ఎకరానికి 10,000 చొప్పున పంటకు 5,000 చొప్పున ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే భారతదేశంలో ఏకైక రాష్ట్రం అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారని చెప్పక తప్పదు. ఇవాళ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచే ఆహార భద్రత నిల్వల కింద ఇవాళ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఆహార నిల్వలు కొనవలసిన బాధ్యత పండిన ధాన్యాన్ని కొనవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని సేకరించవలసిన బాధ్యత. ఇవాళ కేంద్రం మేము కొనము అని చెప్పి మొండికేస్తే రేపు భవిష్యత్తులో అంటే దీన్ని ఏదంటే మా వ్యవసాయానికి వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. కాబట్టి దయచేసి కేంద్రం యాసంగి ఒడ్లు కొంటా అనే అనుమతి